ఏపీలో మారిన సీన్. వైసీపీలోకి వలసలు. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం తారాస్థాయికి చేరడంతో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలిపోయింది. ప్రస్తుతం హోదాపై టీడీపీ ప్రభుత్వం గట్టిగా పోరాడుతున్నామని చెబుతూ ఉన్నా, నాలుగేళ్లుగా ఆ పార్టీ వేసిన పిల్లి మొగలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక వైసీపీ తొలి నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన నేతలు ఇప్పుడు వైసీపీలోకి జంప్ అయిపోతున్నారు. మొన్నటి వరకు టీడీపీ గాలి బలంగా వీచినా ఇప్పుడు ఇది వైసీపీ వైపు మళ్లిందనే చర్చ జరుగుతోంది. ఒకరి తర్వాత మరొకరు ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పేసుకోవడం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ రెండేళ్ల క్రితం ఏపీని కుదిపేసిన అంశం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 23 మంది సైకిల్ ఎక్కేశారు. ఇందులో కొంతమంది మంత్రి పదవులు కూడా కొట్టేశారు. వీరిపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష నేత జగన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేశారు. అయితే రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. టీడీపీ బీజేపీ విడిపోవడంతో ఏపీలో మరోసారి హోదా కావాలనే ఆకాంక్ష పెరుగుతూ వస్తోంది. అంతేగాక ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందనే విమర్శలు కూడా టీడీపీ అధినేత చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక హోదా విషయంలో టీడీపీ నాలుగేళ్లు వ్యవహరించిన తీరు కూడా ఆయన్ను ఇబ్బందులు పడేసింది. ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టీడీపీకి సీనియర్లు హ్యాండ్ ఇస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ నేత లింగాల రమేష్ సహా 200 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నదీం అహ్మద్ టీడీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితులయ్యామని, ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు కాపాడలేకపోయినందుకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాగా ఇటీవలే గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆత్కూరి నాగేశ్వరరావు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్సీపీలో చేరిన విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తున్న నేతలు కూడా వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్ర ఆయా జిల్లాల్లో ప్రవేశించగానే మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరతారనే టాక్ నడుస్తోంది. మొత్తానికి ఇప్పుడు వైసీపీ గాలి వీచడం మొదలైందనే చెప్పుకోవాలి.